హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక వీడియో చేశాను గేమింగ్ చైర్ గురించి, అదే ఈ కూలర్ మాస్టర్ గేమింగ్ చైర్ గురించి. ఈ చైర్ అన్బాక్సింగ్ను కంప్లీట్ అసెంబ్లింగ్ ఆ వీడియోలో చూపించాను నేను. అప్పుడు ఆ వీడియో చూసి చాలామంది కమెంట్స్ సెక్షన్లో అడిగారు, అంటే ఇది ఎక్కడ పర్చేస్ చేయాలి, దీని కాస్ట్ ఎంత అని. ఇది ఫర్ సేల్ లేదండి, ఇది మా కంపెనీ అన్బాక్సింగ్ కోసం మా సన్కి పంపించింది. అయితే ఇలాంటి చైరే ఏదన్నా మీకు అన్బాక్సింగ్ చేసి చూపిద్దామంటే, మా ఇంట్లో రెండు మూడు డెస్క్టాప్లు ఉన్నాయి కదా, ఇంకో చైర్ ఎట్లా అవసరం పడుతుందని చెప్పేసి నేను ఇంకో చైర్ పర్చేస్ చేసి తీసుకొచ్చాను. అది ఈరోజు మీకు అన్బాక్సింగ్ను, దాని కంప్లీట్ ఫిట్టింగ్, అది అంటే దీనంత డీటెయిల్గా కాకుండా కానీ మీకు రఫ్గా చూపిస్తాను. ఎందుకంటే ఫిట్టింగ్ ప్రాసెస్ రెండింటిది అన్నీ ఆల్మోస్ట్ అన్ని చైర్స్ది ఒకటే ఉంటుంది కాబట్టి మీరు నా పాత వీడియో అది కూలర్ మాస్టర్ది చూసుకొని దాని మెథడ్లోనే ఇది కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అది ఇదండి, అది గిగాబైట్ కంపెనీది ఆర్ఎస్ ఏజీసీ 300 అనే చైర్. ఇది ఈజీగానే అవైలబుల్ ఉంది మార్కెట్లో, అంటే కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది, 22 to 25,000 మధ్యలో ఉంది. ఇంకా తక్కువ కాస్ట్లో కూడా 10,000 కూడా గేమింగ్ చైర్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. కాకపోతే ఇది కొంచెం బెటర్ క్వాలిటీ, ఇందులో కంఫర్ట్ను ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయని నేను ఇది తీసుకొచ్చాను. ఇది బిల్ట్ క్వాలిటీ అది చాలా బాగుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ తీసుకొచ్చేది మా సన్కి కూడా తెలియదండి, నేను ఆయనకి గిఫ్ట్ తెద్దామని సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా తీసుకుని వచ్చాను. ఇది నేను సిటీసీలో 4-5 డేస్ ముందు ఆర్డర్ ఇస్తే కంప్యూటర్ షాప్ వాళ్ళు తెప్పించిచ్చారండి. ఇది అరౌండ్ 23,000 ఆ రేంజ్లో పడింది నాకు. ఈజీగానే అవైలబుల్ ఉందండి, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది గిగాబైట్ బ్రాండ్ కాబట్టి మంచి బ్రాండెడ్ చైర్ కాబట్టి మీకు అందులో క్వాలిటీలో ఎలాంటి డౌట్ లేదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్సలెంట్ స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ దాని ఫోమ్ మెటీరియల్, దాని ఫినిషింగ్ అది చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. ఈవెన్ నాకు కొంచెం ఫినిషింగ్ అది కూలర్ మాస్టర్ కంటే కూడా ఇది ఇంకొంచెం బెటర్ అనిపించింది. మళ్ళీ కలర్ కూడా స్పోర్టీ లుక్ ఉందండి, ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో దాని లోగోస్ అవి మధ్యలో పెట్టి చాలా బాగుంది చూడడానికి. బేస్ కూడా కొంచెం పెద్దగానే ఉందండి, ఇది హెవీ ఉంది, చాలా హెవీ. దానికి కూడా ఆరెంజ్ ఎడ్జెస్ తోటి డిజైన్ ఉంది. ఇది హెడ్ రెస్ట్ అండి, పిల్లో, ఇది కూడా బాగుంది. ఇది లంబార్డ్ సపోర్ట్ అంటే మీ స్పైనల్ కార్డ్కి బ్యాక్ సపోర్ట్. ఆర్ఎస్ బ్రాండింగ్ ఉంది బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో. మొత్తం స్పోర్ట్స్ లుక్ ఉందండి కంప్లీట్ దీనిది. ఇది దాని బేస్ వచ్చేసి హ్యాండిల్స్ తోటి ఫిట్టెడ్ వచ్చిందండి కంప్లీట్, అంటే మనం హ్యాండిల్స్ అవన్నీ ఫిట్టింగ్ చేసుకునే పని లేకుండా వాళ్ళే కంప్లీట్గా కంపెనీ నుంచే హ్యాండిల్స్ అవి ఫిట్టెడ్ వచ్చినాయి. అంటే మెటీరియల్ మీకు ఫోమ్ చాలా అంటే బెస్ట్ క్వాలిటీ ఫోమ్ లాగా అనిపిస్తుంది. అది ఇట్లా మీరు ప్రెస్ చేస్తే అది చాలా బాగుంది. ఇది ఇంకో కార్టూన్లో దాని వేరే అన్ని యాక్సెసరీస్ వచ్చినాయి, అంటే దాని బేస్ ప్లేట్, దాని మొత్తం హైడ్రాలిక్ గ్యాస్ స్ప్రింగ్ అడ్జస్ట్ చేసే లీవర్ మెకానిజం అది. ఇందులో రెండు గ్లోవ్స్ కూడా ఇచ్చాడండి, అంటే మీరు రిమైనింగ్ అదంతా చైర్ ఫిట్ చేసేటప్పుడు చేతులకు వాటికి దెబ్బలు తగలకుండా గ్లౌస్ వేసి ఫిట్ చేయాలి. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఉంది, కంప్లీట్ డీటెయిల్డ్గా దాంట్లో అన్ని హార్డ్వేర్ ఎలా ఫిట్ చేయాలనేది కంప్లీట్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ రాసుంది. ఇది వచ్చేసి మీకు గ్యాస్ స్ప్రింగ్ మీద పెట్టే కవర్ అండి. ఇది దాని 5 వీల్స్. ఇందులో ఏంటంటే డబుల్ కాస్టర్ వీల్స్ ఉన్నాయండి, వీల్స్ చాలా హెవీ డ్యూటీ ఉన్నాయి మీరు చూడొచ్చు. ఇది దాని మొత్తం స్ప్రింగ్ మెకానిజం కవర్ చేసేది, సైడ్ హ్యాండిల్స్కి కవర్ అండి. ఇది డబుల్ కాస్టర్ వీల్స్ విత్ లాక్ మెకానిజం ఉంది, అంటే మీరు లాక్ కూడా వేసుకోవచ్చు, అంటే మూమెంట్ లేకుండా ఫిక్స్ ఉండడానికి. ఇది హైడ్రాలిక్ గ్యాస్ స్ప్రింగ్ అండి, ఇది మెటీరియల్ అదంతా బాగుంది. ఇది దాని బేస్కి కింద ఫిట్ అయ్యే మొత్తం కంప్లీట్ దాని మెకానిజం అండి. అది మన స్ప్రింగ్, గ్యాస్ స్ప్రింగ్ కూడా అందులో సెంటర్లో వెళ్ళిపోతుంది. ఇదంతా దాని సీట్ బేస్కి మనం ఫిక్స్ చేసుకోవాలి. దానికోసం స్క్రూస్, ఎలెన్ కీలు అవన్నీ మీకు ఒక ప్యాకెట్లో ఇచ్చాడు. ఇవ్వండి కంప్లీట్ టోటల్గా దాంట్లో మనకు వచ్చిన మొత్తం మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇప్పటివరకైతే నాకు కూలర్ మాస్టర్ కంటే దీని ఫినిషింగ్ అది దీన్ని ఇంకా బెటర్ అనిపించింది. నేను అవన్నీ చాలా చూశానండి, చూసేసే ఇది ఫైనలైజ్ చేసి తీసుకున్నాను. 10,000 కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ అది నాకు నచ్చలేదండి అంత, అంటే తెలిసిపోతుంది అది చీప్ అని, 10,000 ప్రైస్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో మీకు ఫిట్టింగ్ చేసి చూపిస్తాను. అంటే ఇది కంప్లీట్గా నేనేము డీటెయిల్గా ఏం చూపించాను, నా సీసీ కెమెరాలో టైమ్ ల్యాప్స్ రికార్డింగ్ ఉంది, అంటే మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డింగ్ అయిన ఫుటేజ్ తోటి మీకు క్విక్గా అంటే తొందరగా మీకు అసెంబ్లింగ్ ప్రాసెస్ అంతా దాందే సీసీ కెమెరా ఫుటేజే చూపించేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లింగ్ ప్రాసెస్ అన్నీ నేను ఇదివరకు చైర్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా చూపించాను కదా, అది ఇది అన్నీ ఆల్మోస్ట్ అన్ని గేమింగ్ చైర్స్ ఒకటే ఉన్నాయండి ఫిట్టింగ్ ప్రాసెస్.
అయితే మీరు అదొక్కటి డీటెయిల్గా చూసుకుంటే నేను పైన కార్డ్ కూడా లింక్ ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు కూలర్ మాస్టర్ గేమింగ్ చైర్ అసెంబ్లింగ్ది కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అది చూసుకుంటే మీరు ఎనీథింగ్ ఏ గేమింగ్ చైర్ అయినా కానీ మీరు ఈజీగా అసెంబుల్ చేయొచ్చు. అయితే ఫిట్టింగ్ ప్రాసెస్ అంతా మాత్రం అన్నిటికీ సేమే ఉంటుంది. కొంచెం అంటే ఒక రెండు మూడు స్క్రూలు ఉన్నట్లు ఎక్కువ తక్కువ ఉండుండొచ్చు, అంతే. ఇలా ఉందండి కంప్లీట్ ఫిట్ చేసిన తర్వాత. లుక్ చాలా స్పోర్ట్స్ లుక్ ఉంది, అంటే మనకి ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్లో మంచి లుక్ తోటి ఉంది. మళ్ళీ ఓరస్ లోగో మధ్యలో చాలా బాగుందండి, బ్యాక్ సైడ్ను సెంటర్లో చాలా కంఫర్టబుల్ ఫీల్, అది చాలా బాగుంది. నేను కంప్లీట్ డీటెయిల్గా మీకు దాని మొత్తం మూమెంట్స్ అవన్నీ చూపిస్తానండి. ఇదండి కంప్లీట్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఇది ఇలా కనపడుతుంది. రెండు నేను పక్క పక్కన పెట్టి కంపారిజన్ కోసం మీకు కూలర్ మాస్టర్ను గిగాబైట్ ఆర్ఎస్ ఏజీసీ 300 రెండు సైడ్ బై సైడ్ కంపారిజన్ కోసం పెట్టి చూపిస్తున్నాను. ఈ లంబార్డ్ సపోర్ట్ కూడా ఇందులో కూడా కంప్లీట్ అడ్జస్టబుల్, కాకపోతే కొంచెం ఫోమ్ మెటీరియల్ గిగాబైట్ది బాగుంది. అంటే దాని స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఫోమ్ మెటీరియల్ కంఫర్ట్ కూడా కూర్చున్న తర్వాత గిగాబైటే కొంచెం కంఫర్టబుల్, దానికంటే ఇది ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అది కూడా కలర్ కాంబినేషన్ పర్పుల్ ఉన్న వైట్ బాగానే ఉంది, ఇది కొంచెం కంప్లీట్ ప్రీమియం అనిపిస్తుంది. అంటే మెటీరియల్ అది కొంచెం దానికంటే ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. కాకపోతే ఇందులో హ్యాండిల్లో మీకు మూమెంట్స్ మాత్రం లిమిటెడ్ ఉన్నాయండి. ఇది మీకు కంప్లీట్ బ్యాక్ రెస్ట్ మొత్తం 180 డిగ్రీస్ వరకు కంప్లీట్ ఫ్లాట్ అవుతుంది, అది కూడా దాంట్లో కూడా సేమ్ అలాగే ఉంది. మీకు మూమెంట్స్ అవన్నీ సేమ్ ఉన్నాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఫోమ్ మెటీరియల్ దీనికి కొంచెం బెటర్ ఉందండి. ఇది ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ హ్యాండిల్ మూమెంట్స్ ఒకటే, అంతే, మీరు పైకి కిందికి చేయొచ్చు. కూలర్ మాస్టర్లో మీకు అందులో డిఫరెన్స్ చూపిస్తాను. కూలర్ మాస్టర్లో మాత్రం మీరు హ్యాండిల్స్ అవి కంప్లీట్గా మీరు మూమెంట్స్ చాలా ఉన్నాయి, అందులో 3D మూమెంట్స్ ఉన్నాయి. అంటే పైకి కిందికి చేయొచ్చు, ముందుకు వెనకాలకి చేయొచ్చు, మళ్ళీ మీరు ఆర్మ్ యాంగిల్ కూడా మీరు అటు ఇటు షిఫ్ట్ చేయొచ్చు. మీ చేతుల కంఫర్ట్ ఎట్లా ఉంటే అట్లా మీరు చేంజ్ చేయొచ్చు. ఇందులో అవన్నీ లేవండి, హ్యాండిల్స్కి ఒకటే మూమెంట్ ఉంది, అంతే. మిగతా రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ ఇందులో బాగున్నాయి. హ్యాండిల్స్ ఉన్న దాని అడ్జస్ట్మెంట్స్ అవి కూలర్ మాస్టర్లో బాగున్నాయి. ఓవరాల్గా రెండు బాగానే ఉన్నాయి. మీకు తక్కువ కాస్ట్ దాంట్లో కూడా ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయండి. 10,000 దాంట్లో కూడా హ్యాండిల్ మూమెంట్స్ అవన్నీ ఇచ్చారు. కాకపోతే ఫోమ్ మెటీరియల్ స్టిచ్చింగ్ అదంతా ప్లాస్టిక్ మెటీరియల్ కొంచెం, అంటే దీనంత క్వాలిటీ అనిపించలేదు నాకు, అందుకే నేను అది తీసుకోలేదండి. ఇప్పుడు మీకు క్లోజప్ షాట్స్ చూపిస్తానండి. గిగాబైట్ ఆర్ఎస్ ఏజీసీ 300 గేమింగ్ చైర్వి ఇది మీరు చూడొచ్చు. దగ్గర నుంచి చూస్తే మీకు ఎడ్జెస్లో కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ కనపడుతుంది. అంటే ఆ ఎడ్జెస్లో మీకు సీట్ ఎడ్జెస్లో కార్బన్ ఫైబర్ లుక్ ఇచ్చాడు. చాలా రిచ్ లుక్ ఉంది, ప్రీమియం లుక్ ఉంది, చాలా అంటే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంది, మీకు చూడగానే తెలిసిపోతుంది. కింద స్టాండ్ కూడా పెద్దగా ఉందండి, వైడ్ ఉంది, మీకు బ్యాలెన్స్ అవుట్ అయ్యే ప్రాబ్లం అది ఏముండదు. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్ ఎంటైర్గా కార్బన్ ఫైబర్ లుక్కే ఉంది. బ్లాక్ ఏరియా మొత్తం కార్బన్ ఫైబర్ లుక్ ఉంది. మళ్ళీ ఆర్ఎస్ బ్రాండింగ్ తోటి ఉంది, లోగో అది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా మంచి ప్రీమియం క్వాలిటీ చైర్ అని తెలుస్తుందండి, మీకు ఎవరైనా చూడగానే ఇది ప్రీమియం చైర్ అని చెప్తారు. ఇది వీల్స్ కూడా దీన్ని డబుల్ కాస్టర్ వీల్స్ అండి, అంటే మీకు రెండు వీల్స్ ఉంటాయి, హెవీ డ్యూటీ ఉన్నాయి వీల్స్ కూడా, మీకు లాంగ్ లైఫ్ ఇస్తాయి. మళ్ళీ దానికి లాక్ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు లాక్ కావాలంటే లాక్ కూడా చేసుకోవచ్చు తిరగకుండా, అంటే మీకు చైర్ అక్కడనే స్టేబుల్గా ఉంటుంది. మీరు లాక్ వద్దనుకుంటే తీసేయచ్చు కూడా, ఇదొక చాలా ప్లస్ పాయింట్ అడ్వాంటేజ్ అండి. వీల్స్ క్వాలిటీ సూపర్బ్గా ఉంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన గిగాబైట్ ఆర్ఎస్ ఏజీసీ 300 గేమింగ్ చైర్. ఇది వచ్చేసి ప్రీమియం చైర్ అండి, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ మీకు డబ్బులు పోయినా పర్వాలేదు, మీకు కంఫర్టే ఇంపార్టెంట్ అనుకుంటే తీసుకోవచ్చు. ఇది అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, మీకు ఇందులో తక్కువ కాస్ట్ కూడా 10,000 రేంజ్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే తక్కువ కాస్ట్కి కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇమీడియట్ డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది, మెటీరియల్ తక్కువ కాస్ట్ దాంట్లో ప్లాస్టిక్ మెటీరియల్ కానివ్వండి ఫోమ్ కానివ్వండి ఇంత ప్రీమియం లేదు. నేను అవన్నీ చూసిన తర్వాతే ఇది ఫైనలైజ్ చేశాను. ఇందులో మాత్రం మీకు కంఫర్ట్లో ఉన్న మీకు సీటింగ్ పొజిషన్స్లో దాంట్లో మీరు ఎన్ని గంటలు కూర్చున్నా కానీ మీకు టైర్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండకుండా చాలా అంటే మోస్ట్ కంఫర్టబుల్ చైర్ అండి.
అయితే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.